సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని మున్సిపల్ ఆఫీసులో సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపారు. వారితో పాటు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమంగా నిర్మించిన ఎటువంటి నిర్మాణాలైనా కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చామని, అతి త్వరలో పర్మిషన్ లేని బిల్డింగ్ కూల్చివేసే ప్రక్రియ మున్సిపల్ సిబ్బంది చేస్తారని చెప్పారు. అదే మాదిరిగా మున్సిపాల్ నుంచి తీసుకున్న పర్మిషన్లకు అనుగుణంగా నిర్మాణాలు కొనసాగించుకోవాలని, పర్మిషన్లకు వ్యతిరేకంగా చేసిన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేస్తామని చెప్పారు. సెల్లార్లు పర్మిషన్లకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని, వాటిని తొలగించే ప్రక్రియ కూడా మొదలు పెడతామని చెప్పారు. స్టాంప్ అవ్వడం మీద నోట్లు చేసిన వాళ్ళు కాంప్లీట్ చేశాను. థర్డ్ పాయింట్, కొంతమంది నా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు 4-5 బిల్డింగ్స్ ఇస్తుంది. ఒక బిల్డింగ్ ఆయన యాక్చువల్లీ సెల్లార్ పెట్టాడు, ప్రతి నెల రూల్ ప్రకారం పర్మిషన్ తీసుకొని కడుతుంది. స్టిల్ ప్లస్ 4 ఉన్నాయి, స్టిల్ ప్లస్ 4 కడుతుంది. వాడు సెల్లార్ కట్టి ఆయన ఏమంటాడంటే, కన్స్ట్రక్షన్ చేస్తుంటే నేను టీడీఆర్ ఉన్నా సార్, కాబట్టి టీడీఆర్ పర్మిషన్ తీసుకుంటాను. ఠీక్ అని తీసుకో, అప్పటిదాకా నువ్వు కన్స్ట్రక్షన్ చేయాలి, ప్రొసీడింగ్ తీసుకున్నా చేయి. లేకపోతే అటీడీఆర్ లేదు, ఇంకో సంతోషం లేదు, ఇంకో చేస్తాను సిమెంట్ చేయాలి. సిమెంట్ చేస్తే అనుకో, కొంత కాంక్రీట్ చేస్తున్నాడు, జస్ట్ గివ్ అండర్టేకింగ్ విత్ దిస్ 4 కండిషన్స్ సార్. నేను ఒక నేను ఓపెన్ చేస్తే 4 కండిషన్లు యాక్షన్ తీసుకున్నాను, అండర్టేకింగ్ రేపు ఓపెన్ చేస్తే ఆ 4 వచ్చేస్తాయి.